ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభువారు మనకు ఇస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము 17వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఈ కీర్తనను భక్తుడైన దావీదు రాస్తూ ఉన్నాడు. మనకి మన అనుదిన జీవితంలో మన అనుభవంలో నుండి మనము చూసినట్లయితే మనకు కనుపాపలు ఉన్నాయి. ఆ కనుపాపలు నిత్యము ఆ కనుగుడ్డును కాపాడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనము ప్రయాణం చేసే క్రమంలో దుమ్ము పడుతూ ఉంటుంది, దుమ్ము వస్తూ ఉంటుంది. దుమ్ము నుండి ఆ కనుపాపలు మన కళ్ళను కాపాడతాయి. కొన్నిసార్లు పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ వచ్చినప్పుడు ఈ కనుపాపలు ఆ కళ్ళను కాపాడుతూ ఉంటాయి. ఈ లోకంలో ఇటువంటి సమస్య కండ్లకు హాని కలిగించేటువంటి బాధ కలిగించేది ఏవి ఎదురైనప్పటికీ కనుపాపలు ఆ కనుగుడ్లను నిత్యము కాపాడుతూనే ఉంటాయి. వాటి పని అంతే, ఆ వాటి పని అదే, వాటి బాధ్యత అది. కనుగుడ్లను కనుపాపలు ఏ విధముగా సంరక్షిస్తాయో కాపాడతాయో కాపాడడానికి నిత్యము ప్రయత్నం చేస్తాయో మన ప్రభువారు మనలను కూడా అలాగే కాపాడుతూ వస్తారు, కాపాడుతూ ఉన్నారు, కాపాడబోతూ ఉన్నారు. కనుగుడ్లతో మనలను మన దేవుడు పోల్చాడు. ఆ కనుగుడ్లు ఏ విధముగా కాపాడబడతా ఉంటాయో కనుపాపల చేత మన దేవుడు కూడా నిత్యము ఆయన మనలను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు గురుకడు నిద్రపోడు అన్నట్లుగా ఆయన కాపుదలలో మనము క్షేమంగా ఉండగలుగుతున్నాం, భద్రముగా ఉండగలుగుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు మనము ఈ విధంగా సంతోషంగా ఉండగలిగాము అంటే కనుపాపలు ఏ విధంగా కనుగుడ్లను భద్రపరుస్తున్నాయో కాపాడుతున్నాయో మన దేవుడు మనలను ఆ విధముగానే కాపాడుతున్నాడు, భద్రపరుచుతున్నాడు, కాపాడబోతూ ఉన్నారు. నిరంతరము ఆయన బాధ్యత ఏమిటంటే మనల్ని కాపాడటమే, మనకు సహాయము చేయటమే. మనకి ఇగో ఈ లోక సంబంధమైనటువంటి పొగ లాంటి దుమ్ము లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి తప్పించటమే మన ప్రభు యొక్క బాధ్యత. ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి వినికిలో ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. రక్షకుడైన యేసు రాజు దయచేయును.